हाई फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल श्री टेक तेलुगु मन चैनल वच्चे लेटेस्ट अपडेट्स मुंदुगा मीकु अलर्ट गा रावालंटे मीरु मन चैनल नु सब्सक्राइब चेसी क्रिंद उन्न बेल आइकान नु क्लिक चेयडं मात्रं मर्चिपोकंडी। ई रोजु मनं मार्टगेज लोन गुरिंची तेलुसुकुंदां। మనం ఏదైనా బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థల నుండి అప్పుగా తీసుకునే డబ్బునే లోన్ అంటారు। మార్టగేజ్ లోన్నే తెలుగులో ఇంటి తనఖాపై రుణం అని కూడా అంటారు। మనకు డబ్బు అవసరమైనప్పుడు మన దగ్గర ఉన్న ఇల్లు లేదా ఖాళీ స్థలాన్ని బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థలలో మార్టగేజ్ గా ఉంచి డబ్బును తీసుకునే ప్రక్రియని మార్టగేజ్ లోన్ అంటారు। దీనిని లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ అని కూడా అంటారు। ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, సెల్ఫ్ ఎంప్లాయ్డ్, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు చేసుకునేవారు మార్టగేజ్ లోన్స్ తీసుకునేందుకు అర్హులు। మన రెంటల్ ఇన్కమ్ను కూడా రుణార్హత కోసం పరిగణలోనికి తీసుకుంటారు। మార్టగేజ్ లోన్కు అప్లై చేసే అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 60 సంవత్సరాల వరకు ఉన్న వ్యక్తులు అర్హులు। సాధారణంగా బ్యాంకు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది। సాధారణంగా మార్టగేజ్ లోన్కి అప్లై చేసే అభ్యర్థి ఇన్కమ్ను మరియు క్రెడిట్ స్కోర్ను ఆధారంగా చేసుకొని లోన్ ఇవ్వబడుతుంది। ఈ క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే మంచిది। కొన్ని సమయాల్లో తక్కువ ఆదాయం, క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండడం, డెట్ ఈక్విటీ రేషియో ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఒకరిపై లోన్ ఇవ్వడం కష్టమైనప్పుడు ఇలాంటి సమయాల్లో కోఅప్లికెంట్గా ఇంటి లోని వారిని కూడా తీసుకుంటారు। మన దగ్గర ఉన్న ఇల్లు లేదా ఖాళీ స్థలం మీద 60% నుండి 70% వరకు మార్కెట్ వాల్యూను ఆధారంగా చేసుకొని లోన్ ఇస్తారు। మనం తీసుకునే అమౌంట్, పీరియడ్, రీపేమెంట్ కెపాసిటీని ఆధారంగా చేసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఆయా బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ల నియమ నిబంధనలకు లోబడి ఉంటాయి। మన వయస్సును, సంపాదించే ఆదాయంను ఆధారంగా చేసుకొని బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు 15 సంవత్సరముల వరకు మనకు లోన్లు జారీ చేస్తాయి। తనఖా రుణాన్ని కొన్ని బ్యాంకులు 20 సంవత్సరముల వరకు కూడా జారీ చేస్తాయి। ఇది ఆయా సంస్థల నియమ నిబంధనలకు ప్రకారము లోన్ను జారీ చేస్తాయి। మార్టగేజ్ లోన్ మరియు లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు 11% నుండి మ్యాక్సిమం 18% వరకు ఉంటాయి। ఇవి ఆయా బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ల యొక్క నియమ నిబంధనల ఆధారంగా ఉంటాయి। మార్టగేజ్ లోన్ను పిల్లల పై చదువులకు, కొత్త స్థలం లేదా ఇల్లు కొనుగోలుకు, యంత్రాల కొనుగోలుకు, వివాహం కొరకు, తీసుకున్న అప్పులు తీర్చడానికి, వ్యాపార అభివృద్ధికి, డొమెస్టిక్ నీడ్స్ కొరకు, కొత్త ఇల్లు నిర్మాణానికి, బిజినెస్ పీపుల్స్ వర్కింగ్ క్యాపిటల్ కొరకు లోన్ను తీసుకుంటారు। ప్రాసెసింగ్ ఫీజెస్ సాధారణంగా మనం తీసుకునే లోన్ అమౌంట్లో 0.25 నుండి గరిష్టంగా 1.5 వరకు ఉంటాయి। సాధారణంగా లీగల్ ఫీజెస్ మరియు వాల్యుయేషన్ ఫీజెస్ 2500 ప్లస్ జిఎస్టీ ఉంటుంది। ఈ ప్రాసెసింగ్ ఫీజెస్, లీగల్ ఫీజెస్, వాల్యుయేషన్ ఫీజెస్, మనం తీసుకునే అమౌంటు మరియు కాలపరిమితి మరియు ఆ బ్యాంక్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ మీద ఆధారపడి ఉంటాయి। గడువు తీరకముందే లోన్ను క్లోజ్ చేస్తే ప్రీక్లోజ్ ఛార్జీలు ఆ బ్యాంక్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ మీద ఆధారపడి ఉంటాయి। ఇవి గరిష్టంగా 1% నుంచి 2% వరకు ఉండవచ్చు, కొన్ని బ్యాంకులలో ఉండకపోవచ్చు। డాక్యుమెంటేషన్ ప్రొసీజర్స్ కూడా బ్యాంకు మరియు మనం తీసుకునే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ల టర్మ్స్ అండ్ కండిషన్ మీద ఆధారపడి ఉంటాయి। ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. మనం చెల్లించే ఈఎంఐ అనగా అసలు ప్లస్ వడ్డీ ప్రతి నెల చెల్లించవలసి ఉంటుంది। ఈఎంఐలను క్యాష్, చెక్, నెఫ్ట్, ఈసిఎస్, నాచ్, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ద్వారా మనము ప్రతి నెల చెల్లించవచ్చు। మనం తీసుకున్నటువంటి అమౌంట్కు ప్రతి నెల ఈఎంఐ చెల్లించవలసి ఉంటుంది। అలా ఈఎంఐ చెల్లించని ఎడల అది ఓవర్ డ్యూ అకౌంట్గా మారుతుంది। ఈ విధంగా 90 డేస్ ఓవర్ డ్యూగా ఉన్న అకౌంట్ను ఎన్పిఏగా ట్రీట్ చేస్తారు, అనగా 3 మంత్స్ మనము డ్యూ కట్టని ఎడల అది ఎన్పిఏగా మనము ట్రీట్ చేయవచ్చు।
సర్ఫాసీ యాక్ట్ అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002 ప్రకారం మనం తీసుకునే రుణాన్ని తీర్చలేకపోయినట్లయితే బ్యాంకు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లు సర్ఫాసీ యాక్ట్ ద్వారా ప్రాపర్టీని జప్తు చేసే అధికారం ఉంటుంది. మనం తీసుకున్న లోన్ మొత్తం క్లియర్ చేసిన తర్వాత బ్యాంకులు తమ పేరు మీద మార్ట్గేజ్ డీడ్ను బ్యాంక్ అధికారులు సబ్రిజిస్టర్ ఆఫీస్లో క్యాన్సిల్ చేసి రిలీజ్ డీడ్గా మనకు డాక్యుమెంట్ను అందజేస్తారు. మనకు రిలీజ్ డీడ్ ఉండడం వలన మన ప్రాపర్టీను అమ్మాలన్నా ఇది ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది. రిలీజ్ డీడ్ను తీసుకున్న తర్వాత బ్యాంక్ నుండి నో డ్యూ సర్టిఫికెట్ కూడా పొందవలసి ఉంటుంది. జాయింట్ హోమ్ లోన్లో మహిళ కోఅప్లికెంట్గా ఉంటే అప్పుడు వడ్డీ రేటుపై రాయితీ పొందే ఛాన్స్ ఉంటుంది. మహిళల పేరు మీద ప్రాపర్టీని రిజిస్టర్ చేయిస్తే స్టాంప్ డ్యూటీ ఛార్జీలు కూడా తగ్గించుకోవచ్చు. స్టాంప్ డ్యూటీ ఛార్జీలు ప్రతి రాష్ట్రానికి వేరువేరుగా ఉంటాయి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.